వాళ్ళు కాకపోతే వీడు, వీడు కాకపోతే వాళ్ళు, వాళ్ళ అమ్మ మొగుడైనా అధికారం కోసం ఎగబెడితే అప్పలాడు. రాజకీయానికి వచ్చినా, రౌడీ చేయడానికి వచ్చినా, గోండా చేయడానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, ఒక అగ్గిపెట్టిలో ఇద్దరు పోలీసులు ఏంటది? ఒక అగ్గిపెట్టిలో ఇద్దరు పోలీసుల ఆలోచించాలి. కూర్చుని ఆన్సర్ ఒకలాగే ఉంది. సరే, ఏ ఒకటి, ఆడోళ్ళు ఆడోళ్ళు ఎక్కువ కొట్టుకోవడానికి కారణం ఏంటి? ఏమంటే ఎక్కువ శత్రువులు ఆలే. నెక్స్ట్ అది తెలుసు, కానీ నార్మల్గా ఎక్కడైనా ఒక ఆడోళ్ళు ఒక మొగోళ్ళు బాగానే ఉంటారు, కానీ ఆడోళ్ళు ఎక్కువ కొట్టుకోవడానికి, ఆడోళ్ళు ఉన్న చోట గొడవలు ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే కొంచెం ఆమె మంచిగా వాళ్ళు వేరే వాళ్ళతో మంచిగా ఉన్నా సరే తప్పుకోలేకపోవడం కానీ, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆమె మంచిగా ఉన్నా ఏం తప్పుకోలేకపోవడం, అలాంటివి చిన్న చిన్న గొడవలు అయ్యి అలాగే మంచి ఏదో ఏదో ఉంటుందిలే. నాకు అది కరెక్ట్ నాకు చెప్పడం రావట్లేదు. కానీ మాత్రం ఆడవాళ్ళు ఫంక్షన్లకు ఎందుకు వెళ్తారు? ఒకళ్ళు చీరలు ఒకళ్ళు చూసుకోవడానికి. నిజంగా వాళ్ళు అన్న ఇప్పుడు బ్యాంగిల్స్ నెక్స్ట్ అట్రాక్షన్ కోసమే వెళ్తారు ఖచ్చితంగా. మమ్మల్ని అందరు చూడాలి, అందరికీ నేనే అట్రాక్షన్ కనిపించాలి, నేనే అందం కనిపించాలి అని మాత్రం ఖచ్చితంగా వెళ్తారు. ఏమొస్తుంది అలా చూస్తే? ఎందుకు అలాగా, ఎందుకు ఆడలి ఆడలు నా చెరు గొప్పదా నీ చెరు గొప్పదా ఎందుకు కొట్టుకుంటారు? అదేమో మరి వాళ్ళకి అదే అలాగే అలాగే ఉండడం అంతా అంతే, అందరిలో నేనే అందంగా ఉండాలి, అలాగే ఉండడం నా చీర బాగుండాలి, అందరు నన్నే చూడాలి అనేది వాళ్ళకొక ఆడవాళ్ళు ఇది ఆ తృప్తి. సరే, గొడవల్లో అర్థం చేసుకోవడంలో ఆడవాళ్ళు ముందా మొగోళ్ళు ముందా? మొగోళ్ళు. మొగోళ్ళు మంచోళ్ళు, ఆడవాళ్ళు కన్నా. ఓ, ఎందుకు ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఉన్న చోట గొడవ ఇద్దరు సామెత ఉంటుంది కదా? నలుగురు కర్రలున్న దగ్గర గొడవ రాదు, కానీ రెండు సెగలున్న దగ్గర గొడవ వస్తాయి. రెండు సెగలున్న దగ్గర ఎందుకు గొడవ అంటే అంతే, వాళ్ళు 10 మంది ఉన్నా సరే ఏదో ఒక టాపిక్ మాట్లాడతారు. వీళ్ళు మాత్రం అల్లు తెలగైంది, వీళ్ళు తెలగైంది, అది ఎలాంటిదో అది ఎలాంటిదో అని మాట్లాడతారు. ఖచ్చితంగా వీడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇదా దాని గురించి చెప్పండి, ఇంకో అమ్మాయి గురించి చెప్పండి, అలాగే గొడవ వస్తాయి. సరే, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, పక్కింట్లో తొంగి చూస్తుంటారా ఏం జరుగుతుంది? పక్కింట్లో చూస్తారు సందులో అమ్మ ఎవరితో వెళ్తుంది, ఎవరితో వస్తుంది అన్ని గమనిస్తారా? ఎందుకు ఎందుకు ఆడవాళ్ళకి అంత? ఎందుకంటే ఆడవాళ్ళకి మీరు కూడా చెప్పండి. వాళ్ళకి ఒక ఇష్టం అంతే, అది ఒక సంతృప్తి. నార్మల్ గా సందులో సీసీటీవీ కెమెరాల కన్నా ఆడవాళ్ళు ఎక్కువ గమనిస్తారు కదా, ఎందుకు ఇళ్లలో పళ్ళు చేసుకోక ఎందుకంటారు ఆడవాళ్ళు? ఎందుకంటే మీ నెలవైన విషయం పక్కన పెట్టేస్తే అది అలా ఉంది, ఇది అలా ఉంది అని తెలుసుకోవడం వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనమాట. సరే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ఆయన డైలాగ్ ఒకటి చెప్పండి. పన్ను చెప్పండి. వాళ్ళు కాకపోతే వీడు, వీడు కాకపోతే వాళ్ళ అమ్మ మొగుడైనా అధికారం కోసం ఎగబెడితే అప్పలాడు. రాజకీయానికి వచ్చినా, రౌడీ చేయడానికి వచ్చినా, గోండా చేయడానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, ఇప్పుడు ఆశంతో చెప్పారు కదా, ఇప్పుడు కోపంతో చెప్పొచ్చండి. కోపంతో చెప్పండి. రాదు, సారీ, థ్యాంక్ యూ.